రాష్ట్రంలో వైరల్ ఫీవర్ తో పాటు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయన్నారు ఫీవర్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్. ఉదయం పూట కుట్టే దోమకాటు వల్లే డెంగ్యూ ఫీవర్ వస్తుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒకటి రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే నిర్లక్ష్యం చేయొద్దంటున్న ఫీవర్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్ తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి, అటు ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతున్నాం, వైద్యశాఖను అప్రమత్తం చేసినాం అనేటువంటి విషయాలు చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు మెట్రో సిటీస్లో కూడా, వాస్తవానికి హైదరాబాద్లో కూడా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో వైరల్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం క్వారంటీ ఫీవర్ హాస్పిటల్లో మనం ఉన్నాం, నల్లకొండ హాస్పిటల్గా ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ చెప్తూ ఉంటారు. థర్డ్ వార్డులో ఉన్నాం, దాదాపు ఇక్కడే 23 ఇన్ పేషెంట్లు ఉన్నారు. ఆ 23 ఇన్ పేషెంట్లు ఓన్లీ ఒకటే వార్డు చూసుకుంటే 23 ఉన్నాయి. ఇట్లాంటి చాలా వార్డులు ఉన్నాయి. వాస్తవానికి మొత్తం 80కి ఇన్ పేషెంట్ల సంఖ్య పెరిగింది. సాధారణ పరిస్థితుల్లో 40 మాత్రమే ఇన్ పేషెంట్లు ఉంటారు. అట్లాంటిది 80కి పెరిగిందంటే మనం ఒక్కసారి ఆలోచన చేయొచ్చు ఎంత పెద్ద మొత్తంలో కేసులన్నీ కూడా పెరుగుతున్నాయి అనేది కూడా ప్రస్తుతానికైతే చూడొచ్చు. పూర్తి స్థాయిలో వైద్యులు వాళ్ళకి మానిటరింగ్ చేస్తున్నారు, ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ డాక్టర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం సార్. ప్రధానంగా ఎట్లా ఉంది సార్ వైరల్ కేసెస్ ఎట్లా ఉన్నాయి? సో ముఖ్యంగా ఈ 2 నెలల నుంచి కూడా ఈ యొక్క వైరల్ సంబంధించినటువంటి వ్యాధులు పెరుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఓపీ కూడా 450 నుంచి 550 వరకు పెరిగింది. అదేవిధంగా ఈ యొక్క వైరస్ వ్యాధి లక్షణాలు కూడా ఏమైందంటే 2-3 రోజుల్లో తగ్గాల్సినటువంటి ఈ యొక్క లక్షణాలు వారం రోజుల వరకు కూడా కొన్ని కేసులు తగ్గడం లేదు. కొంచెం అంటే టైం అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ఏంటంటే కొన్ని వేరే యొక్క బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా తోడవడం వలన ఈ యొక్క వ్యాధి తీవ్రత అనేది, జ్వరం యొక్క తీవ్రత అనేది పెద్ద స్థాయిలో ఉంటుంది. సో దాని ద్వారా మనం ఏంటంటే కొన్ని వేరే టెస్టులు చేయాల్సి వస్తుంది. తర్వాత కొన్ని కేసులు, డెంగ్యూ కేసులు కూడా మనకు నమోదవుతున్నాయి. సో ఈ డెంగ్యూ కేసులలో మనకు ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది, బీపీ లో కావడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా అది సీవియర్ అయిపోయి మళ్ళీ కోమలేకపోయే పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి సందర్భాలు అయితే ఏమి జరగలేదు మనకి ఇంతవరకు కూడా. ప్లేట్లెట్ కౌంట్ కూడా 1,10,000, 120,000, 80,000, 90,000 దాకా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ తిరిగి అవి ట్రీట్మెంట్ ద్వారా తిరిగి మామూలు పునఃస్థితికి వచ్చేసినాయి, సాధారణ స్థాయికి వచ్చేసి ఇంప్రూవ్ అయ్యి అందరు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మనము డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి కానీ అవి తీవ్రమైన పరిణామాలకు దారితీసేటువంటి సందర్భాలు అయితే ఇంకా రాలేదు. కానీ మనమైతే జాగ్రత్తగా ఉండి అవేర్నెస్ కలిగి ఉండి ఆ యొక్క ఏ కేసు ఏ విధంగా మారుతుందో గుర్తించి అది తగ్గుతూ ఉన్నప్పుడు, బీపీ తగ్గుతూ ఉన్నప్పుడు దాని సరైన మందులు ఇచ్చితే ఖచ్చితంగా కూడా ఆ యొక్క డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని, డెంగ్యూ హెమరాజిక్ సిండ్రోమ్ అని, రక్తస్రావం జరిగి సీరియస్గా మారే ప్రమాదం నుంచి మనం తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా బ్లడ్ ప్లేట్స్ పైన ఎక్కేయాలి, ఖచ్చితంగా ఎక్కేయాల్సిందే అనేటువంటి మాటను చాలామంది వైద్యులు చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఈ పానిక్ సిచ్యువేషన్స్లలో అంటే డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. వాస్తవానికి ఏం సార్ ఎగ్జాక్ట్లీ రీజన్, ఎంతవరకు అయితేనే ప్రాబ్లము సివియర్గా ఉంటుంది? ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ డెంగ్యూ ఫీవర్ తోటి బీపీ తగ్గిపోవడం, ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్లేట్లెట్స్ అనేవి మనకు 20,000 వచ్చేంత వరకు కూడా మనం ఎక్కియాల్సిన అవసరం ఉండదు. ఎవరికైతే బీపీ తక్కువగా ఉంటుందో వాళ్ళకి బీపీ ఇంప్రూవ్ చేయడానికి గ్లూకోజ్, ద్రవ పదార్థాలు కొంచెం ఎక్కించి వాళ్ళ రక్తంలో తగ్గిపోయినటువంటి ద్రవ పరిమాణాన్ని పెంచడం ద్వారా మనం ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే డెంగ్యూ ఫీవర్ రక్తంలో జరిగేటువంటి ఆ యొక్క లక్షణాలను మనము బేరీ చేసుకుంటూ ఎవరికైతే రక్తస్రావ సంబంధమైనటువంటి లక్షణాలు కనపడతాయో, ఎవరికైతే మోషన్లో బ్లడ్ పడడమో, లేకుంటే నల్లగా మోషన్ పోవడమో, లేకుంటే చర్మం మీద ఎర్రని మచ్చలు రావడమో, లేకుంటే ఈ యొక్క ఋతుస్రావం అధికంగా కావడమో, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా కూడా ప్లేట్లెట్స్ 30,000-40,000 ఉన్నా కూడా ఎక్కేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎవరికైతే ఈ లక్షణాలు లేవో వాళ్ళకి 30,000-40,000 వచ్చినా కూడా మనము వాళ్ళను కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ద్వారా, ద్రవ పదార్థాలు ఇవ్వడం ద్వారా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా మనం ఈ యొక్క ప్లేట్లెట్స్ను అబ్జర్వ్ చేసుకుంటూ అది 20,000 పడేంత వరకు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించి అనవసరమైనటువంటి ప్లేట్లెట్స్ ఎక్కించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా కొంత అవగాహన కలిగి ఉంటే మోసపోవడం అనేది జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్తో కొత్త వేరియంట్స్ వస్తున్నాయి, శాంపిల్స్ సేకరిస్తున్నారు, జికా వైరస్ అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎట్లా సార్ అట్లా ఉందా సార్ పరిస్థితి మన హైదరాబాద్లో, ఎస్పెషల్లీ తెలంగాణలో? ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ జికా వైరస్ ఇవన్నీ కూడా మామూలుగా ఎక్కడ చూసినా మనము కేరళలోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇంకా ఆ కేసులు అయితే మన దగ్గర ఏం నమోదు కాలేదు. ముఖ్యంగా మనకి ఇప్పుడు డెంగ్యూ కేసులు మాత్రమే ఎక్కువగా కనబడుతున్నాయి. అక్కడక్కడ చికెన్ గునియా వైరస్ సంబంధించిన నిర్ధారణ పరీక్షలు కొన్ని తేలుతూ ఉన్నాయి. మలేరియాలో ఎక్కువ రావడం లేదు ఉన్న పరిస్థితిని బట్టి, మన దగ్గర ఉన్న డేటా బట్టి. కాబట్టి మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ అయితే ఆ విధమైనటువంటి కేసులు ఏం లేవు కాబట్టి మనం దాని గురించి పెద్ద వరిగాన అవసరం లేదు. కానీ ఆ యొక్క వ్యాధి బారిన పడేటటువంటి సందర్భాలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. చిన్న వైరస్ కూడా వారు ఎక్కువ
ఎక్కువగా ఎక్కువగా బలహీన పడుతున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే, ఆ వైరస్ సోకినప్పుడు 1-2 డేస్లోనే డాక్టర్ని సలహా తీసుకోవాలా, ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో సరైన అవగాహన కలిగి ఉండాలా, యొక్క వ్యాధి పట్ల కూడా కొంత అవగాహన కలిగి ఉండి మోసపోకుండా చూసుకోవాలి, అదేవిధంగా సరైన ఆహారము, సరైన విశ్రాంతి, మానసికంగా కూడా కొంచెం విశ్రాంతి కలిగి మనము కొంచెము ఈ యొక్క వ్యాధి లక్షణాలను మనము తగ్గించుకుంటూ, దాని యొక్క విషప్రభావం కూడా జ్వరం వచ్చింది, జ్వరానికి మందులు వాడకుండా ఉంటే అప్పుడు ఒక్కోసారి అది మెదడు వాపు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఆ జ్వరం కంట్రోల్ చేసుకుంటూ, ఆ జ్వరానికి కారణమైనటువంటి వైరస్ను గుర్తించి దాని దగ్గర మందులు ఇవ్వడం ద్వారా, దానితోపాటు ఇంకేదైనా కలిసికట్టుగా దాడి చేసినప్పుడు ఆ యొక్క 2 సూక్ష్మ క్రిములను మనం గుర్తించి దాని తగ్గట్టుగా మనం మందులు తీసుకోవడం ద్వారా మనం ఖచ్చితంగా కూడా ఈ యొక్క వ్యాధి నుంచి మనం విడుదల పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు మనం ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీగా అన్ని చికిత్స చేస్తూ ఉంది, కాబట్టి మనం ఏంటంటే కొన్ని పరీక్షలు చేసుకొని తగిన మోతాదులో డాక్టర్ను ఒకసారి సలహా అడగడం తప్పేం లేదు. నార్మల్ వచ్చింది సంతోషం, తేడా ఉంటే మాత్రమే మనము సరైనటువంటి మందులు, సరైనటువంటి సూచనల మేరకు మందులు మార్చుకొని తీసుకొని కొన్ని పద్ధతులు మార్చుకోగలిగితే మనం సీవియర్ పరిస్థితి దాపూరించకుండా, ప్రమాదకర పరిస్థితులు పడిపోకుండా మనము నివారించుకోవచ్చు. రోగికి ఎక్కువ శాతం జ్వరం వచ్చినా లేదంటే వేరే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానాలు ఉన్నాయి, టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి, పరీక్షలు అన్నీ కూడా చేసేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి వాటి అన్నింటినీ ప్రతి ఒక్కరూ ఈ స్పెషల్లీ సీజనల్ వ్యాధుల్లో సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాలను డాక్టర్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో కలిసి షరీఫ్ V6 న్యూస్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్.